హై ఫెన్స్ మై ఫ్యామిలీ సో గైస్ మ్యూజిక్ని ఇంతకంటే ఎక్కువైతే వినిపించలేనమాట ఎందుకంటే కాపీ రేట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మీరు ఒకవేళ మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే వీడియోనైతే ఎక్సలెంట్గా చూడవచ్చు అనమాట సో మీరు చాలామంది స టెలిగ్రామ్లో జాయిన్ అవ్వట్లేదు టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు వీడియో కింద కమెంట్ చేస్తారు కదా ఆ కమెంట్కి అంటే ఎక్స్ఎమ్ఎల్ కావాలి లేదా ఫొటోస్ కావాలి అనే దానికి నేనైతే ప్రతి ఒక్కటి నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను అనమాట సో మీరు ఒకవేళ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఒకసారి జాయిన్ అయ్యి చూడండి సో మీకే అర్థమవుతుంది సో మనమైతే ఎక్కువ ఆలస్యం చేయొద్దు చాలా ఈజీ వీడియో అనమాట చాలా ఈజీగా ఎడిటింగ్ అనేది ఉంటుంది సో రిపబ్లిక్ డే సందర్భంగా మనమైతే స్టేటస్ అనేది తయారు చేసినాం కాబట్టి సింపుల్గా ఎడిటింగ్ అనేది చూపించాను సో ట్రై చేయండి మీరు కూడా సో మనమైతే ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం సో ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లు ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి గాయస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది సో ఇందులో మనకి బీట్ మార్క్ అనేది ఉండదు ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే క్లా కొంచెం డీసెంట్గా ఉండే డీసెంట్గా ఉండేటట్టుగా నేనైతే ఒక స్టేటస్ని అయితే తయారు చేశాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ ఫొటోస్ని పెట్టుకుని మీకు లేదా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్లో తయారు చేసుకోవచ్చు అనమాట సో అందుకోసం మనకైతే మధ్యలో అయితే ఒకే ఒక్క బీట్ మార్క్ అయితే ఉంటుంది ఇది ఎందుకు అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను ఎన్ దేనికి అనేది సో మీకు ఇంకా ఏ మార్క్స్ అయితే ఉండవు సో చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో సింపుల్ ఎడిటింగ్ అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది సో గైస్ ఇందుకోసం మనమైతే ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే ఇమేజ్ అయితే ఉండాలన్నమాట ఆల్రెడీ నేను వీడియో చేశాను రవితేజ సార్ బర్త్డే విషెస్కి ఒక వీడియో చేశాను అందులో ఈ యాప్ గురించి చెప్పాను అనమాట బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్ గురించి సో ఒకవేళ తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మనమైతే ఇప్పుడైతే ఆ యాప్లోకి వెళ్ళి మనం ఎలా ఎడిట్ చేసేది చూపిస్తాను సో ఫోటో రూమ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపించడం జరుగుతుంది ఇక్కడ మనకి స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ నుంచి మనకైతే ఫొటోస్ అయితే కనిపించడం జరుగుతుంది ఇక్కడ మనకి గ్యాలరీ అని ఉంది కదా గ్యాలరీ అని క్లిక్ చేసి మళ్ళీ గ్యాలరీలను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే మహేష్ బాబు సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసి మీకైతే ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను సో మహేష్ బాబు సార్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను చూడండి టూ సెకండ్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి చాలా ఈజీ అనమాట సో మీ ఫొటోస్ని ఎన్ని ఫోటోలు ఉన్నా కానీ సో సింపుల్గా టూ సెకండ్స్లో రిమూవ్ అయితే చేస్తుంది సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అనమాట లాస్ట్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ లాగా మనకైతే ఒక బటన్ కనిపిస్తుంది కదా పైన అది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు ఫోటో గ్యాలరీ అని ఉంది కదా సో క్లిక్ చేసేయండి మనకి గ్యాలరీలో అయితే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది సో ఈ యాప్లో ఇంతే అనమాట వర్క్ సో మీరు ఎన్ని ఫొటోస్ అయినా చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటోని అయితే చెప్పాను సో మళ్ళీ మనం హెల్త్ మోషన్ యాప్ వచ్చేసాము సో ఇక్కడ మనమైతే బ్యాక్గ్రౌండ్లో మనకి జెండా కలర్స్ అన్నీ మీకైతే డిస్క్రిప్షన్లో ఇమేజెస్ లింక్ అయితే ఇస్తాను ఆల్ మెటీరియల్స్లో అందులో మీకు అయితే అన్నీ దొరుకుతాయి నేను ఈ వీడియోకి ఏం వాడుతున్నా ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటాయి సో మనమైతే ఆ జెండా కలర్నైతే అంటే మనమైతే జెండాను అయితే బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయితే చేయాలి కాబట్టి నేనైతే యాడ్ అయితే చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే ఇదనమాట సో ఇక్కడ ప్లస్ సెకండ్ చేసి యాడ్ అయితే చేశాను మూవన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ వీడియో అంటే ఈ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి ఆ జెండాని మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఎక్స్టెండ్ అయితే చేయాలన్నమాట సో చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ జెండాని క్లిక్ చేసుకోండి అంటే ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి అలాగే ఇక్కడ ఒపోసిటీ విజిబిలిటీ అని ఉంది కదా క్లిక్ చేసుకొని ఫెదర్ అయితే యాడ్ అయితే చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ మనకైతే ఫెదర్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ అయితే పెట్టుకోండి గాయస్ సో ఒక ఎయిట్ హండ్రెడ్ అయితే పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు మనకైతే బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కాబట్టి సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ప్లస్ ఏ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక రిపబ్ హ్యాపీ రిపబ్లిక్ డే అని ఒక పిఎన్జి ఫైల్ అయితే ఇస్తాను అది అయితే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్ సో గైస్ ఇలాంటి రిపబ్లిక్ డే అనే పిఎన్జి అని అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆల్ మెటీరియల్స్లో ఈ పిఎన్జిని అలాగే మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పైకి అయితే జరుపుకోండి ఈ విధంగా సో ఈ విధంగా అయితే పెట్టుకోండి చూడటానికి బాగుంటుంది కాబట్టి సో ఈ విధంగా అయితే సో ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ వీడియో అంటే ఈ వీడియో లాస్ట్ వరకు ఆ పిఎన్జి రావాలి కాబట్టి లాస్ట్కి వచ్చేసి ఆ పిఎన్జిని సెలెక్ట్ చేసుకొని ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి మనకైతే వీడియో ఫుల్గా అయితే వస్తుంది అదే విధంగా ఇప్పుడు బీట్ మార్క్ ఒకటి మధ్యలో ఇచ్చాను కదా అది ఎందుకనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసేయండి ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే అని ఒకటైతే ఇమేజ్ అయితే ఉంటుంది అది అయితే యాడ్ అయితే చేయాలి సో చేసిన తర్వాత ఆ ఇమేజ్ని ఏం చేస్తారంటే క్లిక్ చేసుకొని బ్లిండింగ్ ఓపెసిటీలోకి వెళ్ళండి ఇక్కడ డార్క్ అని ఉంది కదా డార్క్ కన్ క్లిక్ చేసి మల్టీ అయితే చేయండి మనకైతే వైట్ అనేది వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనకైతే ట్వంటీ సిక్స్ జాన్ అనేది మనకైతే ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి దాన్ని కూడా మనమైతే ఎక్స్టె ఎక్స్టెన్ అయితే చేయాలన్నమాట సో ఇక్కడ మనమైతే ఆ ఇమేజ్ని అయితే క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఫోర్ ఫోర్లోకి వెళ్ళి కింద సైడ్ అయితే పెట్టుకుందాం సో గైస్ ఇక్కడైతే పెట్టుకుందాం ఇక్కడైతే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి సో మనమైతే ఇప్పుడైతే ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలన్నమాట అందుకోసం ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి మీడియాలోకి వెళ్ళండి సో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా అది ఎక్కడ ఉందో చూసి నేనైతే యాడ్ అయితే చేశాను సో ఫోటో రూమ్కి అయితే వచ్చాను సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అనమాట అది ప్లస్ సెకండ్ క్లిక్ చేసి యాడ్ అయితే చేశాను ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా సో మనకి అలైన్మెంట్ అయితే పెట్టుకుందాం ఎంతలో కావాలి ఏంటనే మీకైతే అర్థమయ్యే రీతిలో సో ఈ విధంగా పెట్టుకున్నాను సో ఇమేజ్ అనేది ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రా అయితే చేయాలన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మనం ప్రీసెట్ ఉంది కదా ఎఫెక్ట్ ప్రీసెట్ అది అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోవాలన్నమాట అందుకోసం ఇమేజ్ని క్లిక్ చేయండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి త్రీ డార్స్ క్లిక్ చేసి కాఫీ చేసుకోండి గాయస్ బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్కి ఈ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయాలి ఇమేజింగ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కలిసి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సో మనకి ఇమేజ్ అనేది సాంగ్కి దగ్గ తగ్గట్టు మనకైతే రివ్యూల్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు సాంగ్తో పాటు టెలిగ్రామ్లో అయితే చూడండి బాగుంటుంది ఒకసారి సో అదే విధంగా బ్యాగ్ అయితే వచ్చేసేయండి మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి కింద ఉన్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి కాఫీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మధ్యలో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసాం కదా ట్వంటీ సిక్స్త్ అని సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి త్రీ డాక్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి మనకి ఈ రివ్యూలో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో సాంగ్కు తగ్గట్టు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మహేష్ బాబు సార్ ఇమేజ్ దాన్ని దాని ప్లేస్లో మీ ఫొటోస్ని అయితే పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా సో ఇక్కడ నుంచి మనమైతే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎడిటింగ్ అనేది చూపించాను చాలా ఈజీగా ఉంటుంది సో ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్